తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం కొట్టాల గ్రామంలో శ్మశాన వాటికను అధికార పార్టీకి చెందిన కొందరు ఆక్రమించుకున్నారని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు గతంలో ఆ భూమిని కొట్టాల గ్రామానికి చెందిన దళితులు సాగు చేసుకునేవారు అయితే కొద్ది రోజుల తర్వాత ఆ గ్రామంలో శ్మశాన వాటిక లేకపోవడంతో అదే భూమిలో గ్రామంలో ఎవరు చనిపోయినా వారిని దహనక్రియలు చేసేవారని కొట్టాల గ్రామస్తులు తెలిపారు చంద్రగిరి మండలానికి చెందిన కొందరు అధికార పార్టీ నాయకులు ఆ శ్మశాన వాటికలో రాతి కూసాలు నాటి కంచెసి ఆ భూమిలోకి కొట్టాల గ్రామానికి చెందిన దళితులను రానివ్వకుండా అడ్డుకుని వారిపైకి గ్రామస్తులపైకి దౌర్జన్యానికి పాల్పడుతున్నారని వాపోయారు ఈ విషయాన్ని కొట్టాల గ్రామ దళితులు మండల రెవెన్యూ అధికారుల దృష్టికి తీసుకువెళ్లామని వారు మీడియాతో చెప్పారు ఈ విషయంపై జిల్లా స్థాయి అధికారులు ప్రభుత్వ భూమిని ఆక్రమించుకున్న వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కొట్టాల గ్రామస్తులు కోరుతున్నారు